वेलकम टू आस्क मी अम्मम्मा सर्विंग्स किचन में डिटेबल्स की स्वागतम। हेलो अंडी, इवाला मनम जोन्ना अटुकुल उपमा एला चेयालो चूद्दाम। दीनिकि कावाल्सिन पदार्थालु पाव केजी जोन्ना अटुकुलु, उल्लिपायलु, टोमाटोस्, पच्चिमिरपकायलु, आवालु, मिनपप्पु, जीलकर्र, పచ్చసనగ పప్పు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, అలాగే కొద్దిగా నూనె। ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ తీసుకుని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే తురుముకున్న అల్లం వేసి వేయించుకోవాలి। ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఉల్లి ముక్కలు వేసి వేయించుకుందాం। ఇది కూడా వేగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ని వేసి వేయించుకుందాం। దీనిలో కొద్దిగా పసుపు వేసి అన్ని కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇది వేగే లోపు జొన్న అటుకుల్ని ఒకసారి నీటిలో ముంచి పక్కన బౌల్ లోకి తీసుకొని పెట్టుకోవాలి। ఇలా తడిపిన జొన్న అటుకుల్ని బాండిలోకి వేసి కలుపుకోవాలి। ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పుని వేసి కలుపుకోవాలి। దీన్ని ఇప్పుడు మనం వేయించిన పల్లీలు, పుట్నాలు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం। అంతే అండి, ఇప్పుడు మన జొన్న అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది। దీన్ని ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం। ఈ ఉప్మాని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది। జొన్నలో ఎక్కువ కాల్షియం, ఐరన్ అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది। సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।